नमस्ते वनिता हेल्प लाइन के स्वागत मन स्त्री गुरी एन गोपल चुप्कपड़की निजा वालक बैठक पनी चेयटा अवसर मैंने सौकर्या कल विषयानी चाला वनक बड़े उन्मे केंद्र प्रभुत्म इपड़के गवर्नमेंट उद्योगस्थल स्त्री को इतना आर ने प्रसूति लीव नि प्रईवेट सैक्टर अमल चेयरने को अमल चेयरने तपन सू बिल्लू मानसून सेषन नेपथ्य कॉर्पोरेट सेक्टर गग्गोल मोदलपेट्टिंदि मुख्य प्राइवेट सेक्टर पेद्द एत्तुन आंदोलन व्यक्तम चेस्तुंदि आड़वाळ्ळकु को आरेसि नेलल सेलवुलु इस्ते मेमु कंपनीलु एला नडपालनेदि वाळ्ळ मुंदुन्न प्रश्न बट మనకు అర్థం కాని విషయం ఏంటంటే స్త్రీలు పిల్లల కనటం అనేది సమాజం ముందుకు పోవడానికి స్త్రీల వ్యక్తిగతమైన సమస్య మాత్రమే కాదు అని సమాజం చూడనంత వరకు ఇటువంటి ప్రశ్నలు ముందుకు వస్తూనే ఉంటాయి సో ఈ నేపథ్యంలో అసలు మెటర్నిటీ లీవులు వాటి అవసరము వాటిని ఎన్ఫోర్స్ చేయడానికి ఉన్న చట్టాలు వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం దాంతో పాటుగా కుటుంబ సమస్యలకు సంబంధించి న్యాయ సలహాలు కూడా ఇవ్వడం కోసం మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ వాణిశ్రీ గారు ఉన్నారు నమస్కారం సో బిఫోర్ వి టేక్ ది కాల్స్ అండి మాన్సూన్ సెషన్ లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురాబోతుంది ఆడవాళ్ళందరూ సంతోషపడుతూనే ఒకవైపు భయపడుతున్నారు స్లీవ్లు లీవ్ చూసి ఉద్యోగాలు ఇవ్వటం మానేస్తారేమని అది జరిగే అవకాశం కనపడుతూ ఉంది కూడా ఎందుకంటే ఇప్పటికే ప్రైవేట్ సెక్టార్లో చాలాసార్లు అమ్మాయికి మెటర్నిటీ లీవ్కి వెళ్ళిందంటే ఉద్యోగం వదులుకుని వెళ్ళటమే మెటర్నిటీ పెయిడ్ లీవ్ అనేది చాలా తక్కువ కంపెనీల్లో ఇస్తున్నారు కేవలం కొన్ని గౌరవప్రదమైన కంపెనీల్లో మాత్రమే ఉంటాయి మెటర్నిటీ లీవ్ అంటే ఉద్యోగాలు వదులుకుని పోవటమే వచ్చిన తర్వాత అప్పుడు ఆ టైంని బట్టి ఆలోచిస్తాం బట్ ఎప్పుడైతే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చిందో ఆ క్షణం నుంచి వాళ్ళు లెక్క పెట్టుకుంటూ ఉంటారు నిజానికి ఒక రకంగా చెప్తే మానసికంగా చెప్తూ ఉంటారు ఈ ఉద్యోగం పోతుంది తర్వాత ఏమిటి అనే భయం కూడా ఆడవాళ్ళలో ఉంటుంది అది ఈ పొట్టలో ఉన్న పిల్లల మీద దాన్ని ఒత్తిడి ఆ స్ట్రెస్ పడే పిల్లల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉందని అనేక మంది చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకుందాం దీంట్లో ఎలా ఉందంటే ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్స్ ఒకవేళ న్యూలీ మ్యారీడ్ అంటే అసలే జాబ్స్ ఇవ్వరు ఉద్యోగం లా అంటే గవర్నమెంట్ కూడా అప్పుడు 3 మంత్స్ చెప్పేది యూ హావ్ టు గో ఫర్ 3 మంత్స్ అని అలా 3 మంత్స్ ఇప్పటివరకు అమలు కావట్లేదు కావట్లేదు అయినా కూడా బట్ అంతో కిందో ఏదో అనుకుంటూ 3 మంత్స్ దే ఆర్ పేయింగ్ లీవ్ పేడ్ అమౌంట్ వస్తుంది దే ఆర్ గెట్టింగ్ సాలరీస్ ఇందులో ఎలా ప్రైవేట్ చాలా ప్రైవేట్ గవర్నమెంట్ లో చెప్తున్నాను గవర్నమెంట్ ఇస్తున్నారు చెప్తున్నాను ఆ 3 మంత్స్ స్టెప్ వైజ్ చెప్తున్నాను ఆ 3 మంత్స్ తర్వాత గవర్నమెంట్ కూడా 6 మంత్స్ అని చేసింది డెఫినెట్లీ ఎక్కడైతే ఉమెన్ వర్క్ చేస్తుందో గవర్నమెంట్ అయినా ప్రైవేట్ సెక్టర్ అయినా షీజ్ అ లేడీ సేమ్ హ్యాస్ టు బిల్ పాస్ కాగానే దట్ ఈస్ హ్యాస్ టు బి లా కావాలి లా అండి డెఫినెట్లీ అమ్మాయికి అలా ఉండాలి 6 మంత్స్ బికాస్ 3 మంత్స్లో ఒక చిన్న బేబీని తీసుకొని 3 మంత్స్ వదిలిపెట్టి రావడమే కష్టం దట్ ఇంకా 6 మంత్స్ అంటే అప్పుడు ఏదో ఫారెక్సో ఏదో తింటుంది కాబట్టి మనం తీసుకురావడం ఈజీ ఉంటుంది అది యాక్చువల్గా మీరు చూడండి మనకు ఎంత తలకిందల వ్యవహారం అంటే ప్రతిరోజు ఉదయం లేస్తే ఇప్పుడు నిజానికి మదర్ మిల్క్ వీక్స్ కూడా జరిపాం మనం అంటే 6 నెలల దాకా బిడ్డకు తల్లిపాలు తప్ప ఏమి ఇవ్వకండి అని ఒకవైపు ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఉంది సో 6 నెలల లోపల తల్లింటి దగ్గర ఉంటేనే ఇది సాధ్యం ఇంకో రకంగా సాధ్యం కాదు ఇంకో రకంగా ఇది సాధ్యం కాదు అండ్ అది సాధ్యం కావాలంటే ఈ బిల్లు తప్పనిసరి సో ఈ బిల్లు తప్పనిసరి అయితే సమస్య ఎక్కడంటే కార్పొరేట్ కంపెనీలు లీవ్ ఇస్తాయా లేవో అనేది పక్కన పెట్టి అసలు ఉద్యోగాలు ఇస్తాయా లేవో వరకు ఇంకోటి మనం ఉద్యోగం అప్పుడు కూడా మనం ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు ఓరల్ని అడుగుతారు కానీ బట్ రిటర్న్ ఎక్కడ పెట్టారు కమిట్మెంట్ ఉంటే డెఫినెట్లీ హ్యాస్ టు ఫాలో అవును రైట్ దట్ ఈస్ ఇంకోటి కొన్ని కంపెనీస్ కూడా ఎట్లా అంటే యూఆర్ హావింగ్ హౌ మెనీ చిల్డ్రన్ ఈ కంపెనీస్ అప్పుడు ఏం చేయాలంటే యూ మస్ట్ గెట్ ఓన్లీ 2 చిల్డ్రన్ ఆర్ 1 చైల్డ్ మీరు 3rd చైల్డ్కి వెళ్తే మేము లీవ్ ఇవ్వం కనీసం యా సంథింగ్ లైక్ దట్ అట్లా ఉంటే నిజంగా అప్పుడు మనకు కూడా అప్పుడు ఈవెన్ ద పేరెంట్స్ ఆల్సో థింగ్స్ వర్కింగ్ ఉమెన్ ఆల్సో చాలండి నాకు ఇద్దరు ఉన్నారు కదా వీ కెన్ హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్ అదే అంటే ఇన్ కొరిలేషన్ మనకు ఒకటి లేదా ఇద్దరు కంటే వద్దు అంటున్నాం ఇవాళ ఎలక్షన్ లో పోటీ చేయాలంటే 3వ బిడ్డ ఉంటే అనర్హులు ఇద్దరే ఉండాలి సో అదొక పాలసీ ఉంది 6 నెలల పాటు బిడ్డకు పాలు ఇవ్వాలి అనేది ఒక పాలసీ ఉంది పాలసీ కిందనే మాట్లాడుతున్నాం సో ఇవన్నీ కొరిలేట్ చేస్తూ ఒక పాలసీ తీసుకురావడం ఒక రకంగా చాలా మంచిది నిజానికి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ తీస్తుందో చాలా మంచిది కానీ సమస్య ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు చాలా మంచి చట్టాలు తెస్తుంది బట్ వాటిని అమలు చేయడానికి ఇంప్లిమెంటేషన్ లేదు కదండి ఇంప్లిమెంటేషన్ ఏ రకమైన వ్యవస్థ ఉండదు అనేది అవునండి దాంతోనే ఉన్నాం మనం ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పుడు డెఫినెట్లీ అదొక చట్టాన్ని తీసుకొచ్చిండ్రు అంటే ప్రతి ఒక్క ఉమెన్ దే విల్ అప్రిషియేట్ ఎవ్రీబడీ ఎగ్జాక్ట్లీ అంటే సేమ్ ఇప్పుడు మనకు కొన్ని దేశాల్లో
ఇక్కడ చాలా సంస్థల్లో స్త్రీలు స్త్రీలను చాలా తక్కువ తీసుకుంటారు ఐ మీన్ కంపారిటివ్లీ మెన్ బట్ కొన్ని దేశాల్లో అడగడానికి అవకాశం ఉంది కానీ గో టు ద కోర్ట్ మీ సంస్థలో స్త్రీలు ఎందుకు తక్కువ ఉన్నారు లేదా మీ సంస్థలో బ్లాక్స్ ఎందుకు తక్కువ ఉన్నారు అండ్ దే కెన్ గో టు కోర్ట్ మన దేశంలో అది లేదు నిన్న క్రానికల్లోనో ఈ రోజు క్రానికల్లో కూడా ఇచ్చారు పర్సంటేజ్ ఇచ్చారండి ఐటీ సెక్టర్లో 36% 16% అక్కడ తక్కువనే ఉన్నారు చాలా తక్కువ బట్ దే డోంట్ వాంట్ దిస్ బిల్ రైట్ దే డోంట్ వాంట్ దిస్ బిల్ దిస్ బిల్ వాళ్ళకి వద్దు కూడా అక్కడ కంపెనీలోనే తక్కువ ఉన్నారు బట్ అయినా వాళ్ళకి బిల్ అక్కర్లేదు వద్దు అంటే మనం ఎంత యాజ్ ఎ సొసైటీ ఎంత యాంటీ విమెన్ ఉన్నాం అంటానికి ఇది ఒక ఐ థింక్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనకు విమెన్ వర్క్ ఫోర్స్ లోకి రావాలి అంటాం బట్ రావడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని క్లోజ్ చేస్తూ అవునండి ఇంకా కంపెనీస్ లో హెచ్ఆర్స్ కూడా ఉమెనే ఉంటారు ఈవెన్ దే నో షీ నో వెరీ వెల్ అబౌట్ ఏంటి ప్రాబ్లం బట్ ఈవెన్ దో షీ సేస్ నో నేను యూ కెన్ ట్రై అనదర్ వే బట్ వి ఆర్ సారీ టు సే ఇట్లా వర్డ్స్ బికాజ్ షీ ఆల్సో వర్కింగ్ యాజ్ ద సేమ్ అండర్ ద కంపెనీ పాలసీ ఎలా ఉంటేసి కంపెనీకి ఎంప్లాయీ ఫ్రెండ్ పాలసీస్ ఉంటే ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి ఏం సమస్య ఉండదు కంపెనీకి ఆ పాలసీస్ లేకపోయా వాళ్ళు తెచ్చిపెట్టలేరు కదా అంతే కదా అదే ప్రాబ్లం కాలర్స్ రెడీగా ఉన్నారండి కాల్ తీసుకుందాం హలో 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 నమస్తే మేడం నమస్తే అమ్మ చెప్పండి టీవీ సౌండ్ తీసేయండి ప్లీజ్ 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 టీవీ సౌండ్ తీసేసి మాట్లాడండి ప్లీజ్ చెప్పండి అమ్మా హలో కాల్ రాపోయినట్టుంది నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో హలో ఐ థింక్ ఈ కాల్ కూడా డ్రాప్ ప్లీజ్ కాలర్స్ దయచేసి మీరు కాల్ లైన్లోకి రాగానే రెడీగా ఉండండి మీ టీవీ సౌండ్ తీసేసేయండి మీరు ఎప్పుడైతే లైన్లోకి వస్తారో అప్పుడు మీరు కేవలం ఫోన్లో మాత్రమే వినండి టీవీలో చూడకండి మీ వంతు వచ్చేదాకా మీరు ఫోన్లో వేచి ఉండండి టీవీలో ఉండకండి ఎందుకంటే ఫోన్లో కూడా మీకు ఇక్కడ జరిగే సంభాషణ అంతా కూడా వినిపిస్తుంది కాబట్టి ఫోన్లో మాత్రమే వింటే బాగుంటుంది నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో 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 చెప్పండి ఏంటండి హలో చెప్పండి అదేనండి మా పాపకి 482 తర్వాత 484 కూడా మొన్న కట్టండి మా అల్లుడు విడాదులు ఇవ్వకుండా పెళ్లి చేసుకోండి ఓకే మాది కాకినాడ అండి ఓ చెప్పండి అయితే అండి ఇప్పుడు డీబీసీ ఉందండి తర్వాత ఎంసీ ఉందండి ఆ డబ్బులు కట్టుకుంటే తల్లిదండ్రులు కొడోళ్ళు దాస్తున్నారండి పెళ్లి చేసుకుని అర్థం కాలే డబ్బులు కట్టకుండా చెప్పండి 482 ఆల్రెడీ 12 కోట్లలోనూ జిల్లా 4 కోట్లు కేసులు ఉన్నాయి అర్థమైంది 498 ఉంది మళ్ళీ పెళ్లి చేసుకున్నారు కాబట్టి విడాకులు ఇవ్వకుండా 494 ఉంది మెయింటెనెన్స్ రైట్ ఇప్పుడు ఏంటి మీ ప్రశ్న ఏంటి అవన్నీ ఉన్నాయి అతను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు దానికి కూడా కేసు పెట్టేశారు మీ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు మీకు ఏం కావాలండి హలో చెప్పండి హలో ఐ థింక్ ఇది చాలా ఎక్కువ కనిపిస్తుందండి ఏదో సమస్య వస్తుంది కోర్టు దాకా వెళ్తారు ఇది ఇలా సాగుతుండగానే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు ఈ కేసులు ఎంత కాలానికి తెలియవు మొన్న హైకోర్టు హయ్యెస్ట్ ఏ కేసుకైనా 24 నెలలు ఫ్యామిలీ కోర్ట్ కేసుకైతే 9 నెలలు అని అంటున్నారు ఆ బంగారు రోజులు ఎప్పుడు వస్తే మనకి ఇంకా తెలియదు కానీ బట్ ఇలా జరిగినప్పుడు నిజంగానే వెళ్ళకుండా ఆప్షన్స్ ఏంటి వాళ్ళు పెట్టగలిగిన కేసులని పెట్టారు అవతల వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు పెళ్లి వాళ్ళు చేసేసుకుని అది తిరుగుతుంటారు మెయింటెనెన్స్లు ఇవ్వరు ముందు గ్రాంట్ అవ్వవు అయితే ఇవ్వరు ఏంటి పరిస్థితి అప్పుడు యాక్చువల్లీ ఏమవుతుంది మేడం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద జడ్జెస్ ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ అవుతారండి ఆ అపాయింట్మెంట్ వచ్చేవరకే 3-4 నెలలు అయిపోతుంది ఈ 3-4 నెలల్లో మంచి పుణ్యకాలం గడిచిపోతుంది వీళ్ళకి ఇక్కడ నుండి అదొకటి రాదు వీళ్ళ అడ్రస్ ట్రేస్ చేసేదానికి టైం అవుతుంది అదొకటి అప్పుడు ఈ ఎంజాయ్ హిజ్ లైఫ్ వచ్చినప్పుడు కదా కోర్టు నుండి నాకు వచ్చినప్పుడు అని అయితే ఇమీడియట్లీ ఎప్పుడైతే మెయింటెనెన్స్ అలవ్ అయిందో ఇమీడియట్లీ ఇంప్లిమెంటేషన్ కూడా ఉండాలి మేడం ఇందులో అంటే ఒక 1 మంత్ ఇవ్వకపోతే సివిల్ ప్రిజన్ అని లేకపోతే అటాచ్మెంట్ ప్రాపర్టీ అటాచ్మెంట్ అని ఇలా జరిగితే డెఫినెట్లీ ఈ విల్ గెట్ ఇట్ అమౌంట్ అంటే తనకి ఈజీగా వచ్చేస్తుంది అమౌంట్ అప్పుడు అతను పారిపోవడానికి ఉండదు ఈ అమౌంట్ డిడక్షన్ ఒకటే శాలరీ అయితేనేమో యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే శాలరీ డిడక్షన్ అవుతుందండి లేదు ప్రైవేట్ అంటే వీ హ్యావ్ టు గో ఫర్ ద అటాచ్మెంట్ బట్ యాక్చువల్లీ ఇది కేసు అండి చాలానేమో కేసులు సంవత్సరాలు సాగుతూ ఉంటాయి ఈ అమ్మాయిలు అలా కోర్టు చుట్టూ తిరుగుతుంటారు వాళ్ళ అవతల వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు
మీరు అన్నట్టుగా ఇమిడియట్ గా మెయింటెనెన్స్ అసలు ఫస్ట్ మెయింటెనెన్స్ గ్రాంట్ అవదు. చాలా సార్లు మెయింటెనెన్స్ గ్రాంట్ అవడానికి 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ పడుతుంది. అవునండి. సో ఏంటి పరిస్థితి ఇలాంటప్పుడు అనేది ఇగది ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద జడ్జ్ మేడం. మనం ఒకటి చెప్పే అంటే ఫ్రాంక్లీ చెప్పాలి యాజ్ ఏ అడ్వకేట్ గా చెప్తున్నాను ఇట్ డిపెండ్స్ ఆన్ ద జడ్జెస్. ఇంకోటి అదర్ సైడ్ కూడా లీనియన్స్ తీసుకుంటాడు ఎందుకంటే ఈ వాంట్ టు డిఫెన్స్ ఇస్ కేస్ కదా. ఎంత లాగితే అంత మంచిది, ఎంత తొందర పోతే నాకు కేసు ఉండదు కదా. దిస్ కేసు అయిపోతే ఇంకో కేసు రావాలి. అది కాకపోతే ఈమెకి ఇంతకప్పుడే మెయింటెనెన్స్ అలౌ చేయించాలి, లాగితే పడుతుంది. ఇంకా దట్ ఒకవేళ ఆ కోర్టులో తప్పిదారి జడ్జెస్ లేరు అనుకోండి, ఇంకా మనం ఏం చేయలేము. ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా అదే అండి. సిటీ సివిల్ కోర్టులో యాజ్ అడ్వకేట్ గా చెప్తున్నాను, నో జడ్జ్ ఇన్ ద కోర్ట్. ఇప్పుడు 6 మంత్స్ అవుతుంది. Where is the case, madam? Inka 6 months ka judge le. Leru. Oh my God. City civil court court lanti chota. Enni case lunta? Enta pending unta? He is returned in the month of almost all April ending andi. May, June, July ayipoyindi. August kochamo. Inka appointment ledu because of bifurcation antaru. We have to wait. That all total cases ekkadikellali. Ekkadikellali. ఈ టైం 3 మంత్స్ అయిపోయిందా వాళ్ళకి? ఇప్పుడు కొత్తగా కేసెస్ నంబర్ కూడా అవ్వట్లేదా? నంబర్ అవుతున్నాయి పాపం. ఇంకొక జడ్జ్ ఉంది ఆవిడ, షీ కాంట్ టేక్ టోటల్ టూ కోర్ట్స్ కదా. అవును, ఇదో నంబరింగ్ చేసి పెడుతున్నారు. అర్జెంట్ అయితే గానీ తన్ని మనం ఫోర్స్ చేయలేము. అయ్యో, దిస్ ఇస్ ద కేస్. సో బేసిక్ గా మనకు ఒక నానుడు ఉంది కదండి, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని అన్ని చోట్ల ఇదే. లెట్స్ హోప్ హైకోర్టు ఏదైతే మన గైడ్ లైన్స్ తీసుకొచ్చిందో 9 నెలల లోపల కుటుంబ సమస్యలను పరిష్కరించాలి. అది నెలలు అంటే యాక్చువల్లీ డివీసీ వచ్చింది 9 మంత్స్, 60 రోజులు 60 రోజులు 60 రోజులు అన్నారు. కానీ అది యాక్చువల్లీ 9 మంత్స్ లో కంప్లీట్ చేయమని, 3 at least 60 days లో నోటీస్ సర్వ్ అయిపోయి ట్రయల్ కావాలనుకున్నాము. అది తర్వాత విద్ ఇన్ 9 మంత్స్ లో క్లోజ్. అంటే మనకు తెలుసు కదండి ఎంతసేపటికి వీళ్ళు నోటీసులు తీసుకోకుండా లేవని చెప్పి నాటకాలన్నీ కూడా థ్యాంక్స్ టు లాయర్స్ అనగూడదు కానీ. నో నో, దట్ ఈస్ ట్రూ మేడం. అవును, ఈవెన్ ఐఎమ్ డిఫెండింగ్ మై కేస్ డెఫినెట్లీ. ఐ సెడ్ డోంట్ టేక్ ద నోటీస్, డోంట్ టేక్ ఇఫ్ ఐఎమ్ ఎ కంప్లైంట్ ఐ విల్ సే డెఫినెట్లీ యు హావ్ టు సర్వ్ ద నోటీస్. రైట్, అన్నిట్లో కూడా వేశారు కదా కేసులో, ఆయన కూడా తిరగాలి, అన్నిటికీ ఆయన లాయర్లు పెట్టుకోవాలి. కాబట్టి ఉన్న మనిషిని పంపించి గట్టిగా మాట్లాడేవాళ్ళని మీ తరఫున కూర్చోబెట్టి సెటిల్ చేసేసుకోండి. ఇప్పుడు కుల పెద్దలు అంటాం ఒక్కొక్కసారి, అవన్నీ సెటిల్ అయిన తర్వాత మీడియేట్ అయిన తర్వాత కోర్టుకు వచ్చి వెదర్ యూ వాంట్ డైవర్స్ యూ టేక్ డైవర్స్, వెదర్ యూ వాంట్ స్టే ఇన్ వన్ ప్లేస్ అక్కడ రాయించుకుంటారు. నెక్స్ట్ ఇంకో తప్పు జరగదండి, మేము చేయమంటారు. అది లేదంటే మీడియేషన్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా చూస్తారు, బాబు నువ్వు ఇప్పటి నుండి మెయింటెనెన్స్ కట్టే, తను దూరంగా ఉంటుంది, చూద్దాం తర్వాత ఇప్పుడు వాళ్ళ మనసు మారితే ఉంటారు. సో ఎట్లాగ అతని మీద 494 ఉంది, అది క్రిమినల్ కేసు. 498 ప్రూవ్ అయినా కాకపోయినా 494 అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అతను కూడా కొంచెం భయపడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరితో కవర్ పంపించండి, కోర్టులో అయినా అడగండి. మీరు సో కబుర్ పంపించి ఎవరితో మాట్లాడి సెటిల్ చేసేసుకోండి. ఎందుకంటే అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని అతని జీవితం, అతను కొత్త జీవితం ప్రారంభించాడు. మీ అమ్మాయి కూడా అది అవసరం. కాబట్టి సెటిల్ చేసేసుకోండి. పిల్లలుంటే పిల్లలకేంటి తల్లికేంటి అన్నీ మాట్లాడుకుని సెటిల్ చేసేసుకుని ఆ కేసులన్నింటినీ విత్డ్రా చేసుకుని ఈ అమ్మాయి కొత్త జీవితం ప్రారంభించడం అనేది ఉత్తమమైన పద్ధతి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. హలో, హలో చెప్పండి అమ్మా. నా పేరు నందిని, వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నాను. నందిని చెప్పండి. నాకు మ్యారేజ్ 2 ఇయర్స్ అయింది, కానీ అబ్బాయి గురించి మొత్తం ఫేక్. చదువుకున్నాడని చెప్పారు, జాబ్ అన్నారు, అంటే ఫ్యామిలీలోనే అలా చేశారు. చదువుకున్నాడని చెప్పారు, ఉద్యోగం అన్నారు, తర్వాత అతను చదువుకోలేదు. అబ్బాయి చదువుకోలేదు, ఇంకా నాతో ఏమో ఎంఎన్సీ అని జాబ్ చెప్తున్నారు. ప్రెసెంట్ ఆయన ఎంబీఏ. సో తనేమో ఓన్లీ టెన్త్ చదివారు, నాతో ఏమో డిగ్రీ అయిపోయింది. సో అదర్ స్టేట్స్ కి సంబంధించింది చదువుతున్నారని ఏదేదో చెప్పారు. ఓకే, కానీ అదంతా ఫేక్ అని తెలిసింది. సరే కదా అని, మ్యారేజ్ అయిపోయాక ఇవన్నీ తెలిసినా పట్టించుకోకూడదని నేను కంటిన్యూ అయ్యాను. కానీ అటు సైడ్ అత్తయ్య వాళ్ళు కొంచెం కట్నం తీసుకురాలేదు, వాళ్ళే చేసుకున్నారు, మేమేమి ఫోర్స్ చేయలేదు. పెద్ద కోడలిని ఒకలాగా, నన్ను ఒకలాగా. ఆమె మాత్రం చాలా తక్కువ స్టడీ కూడా తక్కువే చదివింది. నేను అందే చేశాను, ఆయన నాకు వాల్యూ లేదు.
మాట్లాడితే కట్నం తీసుకురాలేదు, లేకపోతే ఇండైరెక్ట్ గా సారీ ఇది అది ఏదో మళ్ళా బ్లేమ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. సో తను ఇప్పుడు జాబ్ కూడా మానేసాడు, డివైడ్ అలా ఇష్యూస్ అయ్యి డివైడ్ అయిపోదామని అనుకున్నాము. కానీ వాళ్ళేమో మాకు సంబంధం లేదు, మేమేమి ఇవ్వము. ఓకే, ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడేంటి మీ భర్తతో మీరు సరిగానే ఉన్నారా? డిస్పైట్ ఆల్ దిస్ మీరిద్దరు బాగానే ఉన్నారా? తన సరిగ్గా లేదు. తన ఏమిటంటే మదర్కి వాల్యూ ఇవ్వచ్చు, కానీ తన ఫుల్ వాళ్ళ మమ్మీ చేసి అన్ని తెలిసి కూడా ఆవిడ వైఫ్ సపోర్ట్ చేసి. కాదమ్మా, నేను అడిగింది చెప్పండి ప్లీజ్. మీరు ఇది మీ భర్తతో మీ జీవితం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా లేదా, అది చెప్పండి నాకు. అంటే తను సరిగ్గా ఉంటే వెళ్దాం అనుకుంటున్నాను, కానీ తన ఫోన్లోనే ఇంకా నాకు అవసరం లేదు, నాకు నా పేరెంట్స్ ఎక్కువ ఓ అని చెప్పేశారు మీకు, రైట్? ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మరి? అది కొంచెం ఏమన్నా సజెషన్ ఇస్తే దాని బదులు, నేను ఆల్రెడీ వాళ్ళు చెప్తాను ఇలా అస్తమాట హ్యారేస్ చేస్తే కేసు అది పెట్ట అంటే మేము పెట్టుకోవాలండి మాకు తెలుసు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. సపోర్ట్ ఎక్కువగా ఉంది. ఓకే, కేసులతో అమ్మా ఇందులో చూడమ్మా, సెల్ఫ్ కన్ నువ్వు ఏ డిసిషన్ కావాలో అనేది ఆలోచించలేదమ్మా. ఇంకోటి మీరు అందరిని కూర్చోబెట్టి మాట్లాడండి ఒకసారి తీసుకెళ్ళి. ఇంకో నీకు డెఫినెట్లీ అతన్ని మార్చుకోవాలనే ఉద్దేశం ఉంటే మీడియేషన్ చేయండి. ఒకటి మీ పెద్దవాళ్ళని పిలిపించి ఇలా జరిగింది, ఇలా ఉంది, నన్ను ఇలా చూస్తున్నారు, మీరు ఎంబీఏ అంటున్నారు, చిన్న చదువు కూడా ఏం చదవలేదు. ఇంకోటి అతను టెన్తే అంటున్నారు, మీరు టెన్త్ అన్నప్పుడు ఒకసారి బిఫోర్ మ్యారేజ్ అమ్మా మీరంతా ఇన్వెస్టిగేషన్ చేసేది ఉండే, అంటే వెళ్ళి పక్క వాళ్ళని కానీ మీకు దూరపుండి చుట్టాలు అవుతారో ఎలా అవుతారో వాళ్ళందరిని ఒకసారి ఏం చదివాడు అబ్బాయి, ఏ జాబ్ చేస్తున్నాడు, ఏంటి, ఇవన్నీ ఎక్కడ జరగలేదు. దట్ ఇంకా మీరు ఇంకొక మాట కూడా అన్నావమ్మా, అందరు కలిసి ఇద్దరం విడిపోవాలనుకుంటున్నారు అని. ఇంకోటి నువ్వు కట్నం కూడా ఏం తీసుకోలేదు, వాళ్ళే ఇష్టంగా చేసుకున్నారన్నారు. ఇందులో వాళ్ళని అడగడానికి కూడా ఏం లేదు, కానీ ఒకటి ఏంటంటే హ్యాజ్ ఏ లేడీగా నువ్వు ఒక అతనితో పెళ్ళి కాపురం చేశావు కాబట్టి మెయింటెనెన్స్ అడగడానికి ఉందమ్మా, లేకుంటే విడిపోతున్నారు కాబట్టి పర్మనెంట్ అలిమోనీ అడగొచ్చు. పర్మనెంట్ అలిమోనీగా అతన్ని క్లెయిమ్ చేసుకొని తీసుకొని యూ కెన్ మీరిద్దరు మ్యూచువల్ కన్సెంట్ వేసుకొని వేరుగా ఉండొచ్చు. లేదు నేను అతనితోనే ఉండాలి అనుకుంటే అతను నిన్ను మోసం చేశాడంటే చీటింగ్ కేసు కింద 420 కేసు కూడా వేయొచ్చమ్మా. మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతని మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. దట్ ఇంకా వరకట్నం కింద అడుగుతుంటే 498 వేయండి అమ్మా. నీకు అతనితో కాపురం ఉండి అతనితో నిన్ను మార్చుకోవాలని నువ్వు అనుకుంటే ఇవన్నీ కేసెస్ వేయండి. లేదు అంటారా, మీరు పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మీడియేషన్ చేసి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే డెఫినెట్లీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందమ్మా. నందిని వాళ్ళు ఏమంటున్నారు అన్నదానికి రియాక్షన్గా మీరు ఉండకండి, మీకేం కావాలో లైఫ్లో మీరు తేల్చుకోండి. ఎంబీఏ చదువుకున్న మీరు 10th క్లాస్ మాత్రమే చదువుకుని ఏవేవో కబుర్లు చెప్తే నమ్మి పెళ్లి చేసుకున్నారనేది 2 సంవత్సరాల కింద కేవలం హాస్యాస్పదం. ఇప్పటికీ అంత అమాయకంగా ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లల తల్లిదండ్రులు ఉన్నారు అంటే ఎవరైనా వచ్చి మీ అమ్మాయి బాగుంది కాబట్టి మాకు కట్నం వద్దు చేసుకుంటాము అని అంటే వెంటనే మనం బొక్క ఏమనాలి పెద్ద తంతే గారెల బుట్టలో పడ్డామని అనుకోవద్దు. దయచేసి ఎవరు వీళ్ళు ఏంటి ఎందుకు చేసుకుందాం అనుకుంటున్నారు, ఉద్యోగం ఎంత నిజమో కనుక్కోండి. ఏదైనా సరే తప్పులేదు, అలా కనుక్కుంటే వెనకపోతామంటే పోనివ్వండి, అందులో ఏమీ పర్వాలేదు, ఇంకొక సంబంధం వస్తుంది, పోనివ్వండి. బట్ వెరిఫై చేసుకోండి, ఉద్యోగం అయితే పే స్లిప్స్ అడగండి, సర్టిఫికెట్స్ అడగండి, వెరిఫై చేసుకోండి, చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోండి ఎవరైనా. నందిని, ఇప్పుడు మీరు ఎంబీఏ చదువుకున్నా అంటున్నారు, మీ జీవితానికి సంబంధించి మీరు నిర్ణయం తీసుకొని తీసుకున్న తర్వాత దానికి లీగల్గా ఎలా వెళ్ళాలి లేదా మీడియేషన్లో ఎలా వెళ్ళాలని తర్వాత ఆలోచించుకోవచ్చు. మొట్టమొదటి మీరు నిర్ణయించుకోండి అతను ఏమంటాడు, మీ అత్తయ్య ఏమంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు మీ జీవితం గురించి మీరు ఆలోచించుకోండి. ఇప్పటికైనా ఒకసారి ఒక పెద్ద తప్పు జరిగిపోయింది, ఇంకా మళ్ళీ అది జరగకుండా చూసుకోకండి. లాస్ట్ కాల్ తీసుకుందామండి. హలో, చెప్పండమ్మా. యాక్చువల్లీ మా ఆడబిడ్డ ఉంది, తనకు మ్యారేజ్ చేశాము, అయితే 2 ఇయర్స్ అవుతుంది తన మ్యారేజ్ అయ్యి. ఓకే, వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఇంకా ఎప్పుడు చూసినా కొట్టడము, అయ్యో ఇంకా ఇంటర్నల్ గా జరుగుతూ ఉన్నాయి ఇలా. సరే మేము ఇన్వాల్వ్ కాలేము, ఓకే జరుగుతూ ఉంటాయి కదా కామన్ గా అని వెయిట్ చేసాము. ఇప్పుడు మేము తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్ళి జస్ట్ కేసు ఫైల్ చేయలేము, బట్ బెదిరించడానికి మేము పోలీస్ స్టేషన్ వెళ్ళాము. ఎందుకంటే వాళ్ళ ఊర్లో ఇంకా అతను వాళ్ళ సర్పంచ్ ని పట్టుకొని ఏదో ఏదో పొలిటీషియన్స్ ని పట్టుకొని అతన్ని నడిపిస్తున్నాడు. సో మేము అనుకున్నాం ఓకే పోలీస్ స్టేషన్ ద్వారా వెళ్తే ఏమన్నా ఉంటదేమో సొల్యూషన్ అని వెళ్ళాము.
ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి నా ప్రెస్టేజ్ తీసేసిండు, నువ్వు అవసరం లేదు నాకు అని మాట్లాడుతుండు. అతను నోటి నుంచి అతను డైవర్స్ అనట్లేడు, ఉంచుకుంటా అనట్లేడు, వద్దు నువ్వు వద్దు నువ్వు రావద్దు నా దగ్గరికి. ఓకే, అంటే మేము ఏం చేయగలం ఇప్పుడు మా సైడ్ నుంచి? ఏంటి కాంప్రమైజ్ అవుదాము అని అమ్మాయికి ఉంది, ఎందుకు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అంటే ఏంది ఇష్యూస్ అని చెప్పేసి షీఈస్ వెయిటింగ్ అన్నట్టు. ఇవన్నీ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని అనుకుంటే అతను ఇంకా లాస్ట్ ఇంకా వాళ్ళ అతని కాళ్ళ కింద పడ్డారు అందరు, పేరెంట్స్, వాళ్ళ తమ్ముడు అందరు. అయినా కానీ అతను మొత్తం ఊరంతా పిలిచి ఒక 50 మందిని పట్టుకొచ్చి అతను కూర్చొని ఇంకా అంత కథ కథ చేశాక కూడా అతనికి ఇప్పటికీ వద్దు వద్దు అంటుండు. మేమేమో కాంప్రమైజ్ అవ్వదామంటే మేము ఏ విధంగా కాంప్రమైజ్ అవ్వగలం? ఒక్కటి ఒక్కటి వద్దు వద్దని ఎందుకు అంటున్నాడు? మీరు ఇంకా దిగొచ్చి అతని కాళ్ళ కింద పడటం కోసం వద్దంటున్నాడా, నిజంగా వద్దంటున్నాడా? ఇది మీరు తెలుసుకోవాలి. అది మాకు తెలుసలేదు అతను, అది అది మేము ఇక్కడ కూర్చొని మేము చెప్పలేం కదమ్మా. మీరు అది తేల్చుకోవాలి. మీరు అది తేల్చుకుని అతను నిజంగా వద్దు అని అంటే మీరు కంటిన్యూ అవ్వాలనుకోవటంలో ఏమీ ఉపయోగం లేదు. అలా అప్పటికీ కూడా వద్దు అంటే బలవంతంగా తీసుకెళ్లి అతని కాళ్ళ దగ్గర అమ్మాయిని పడేస్తే అమ్మాయి జీవితం మరింత దారుణం అవుతుంది. రేపు ఎంత కొట్టినా కూడా ఇంకేం మాట్లాడాలనుకుంటున్నాను. ఇందులో ఇంకోటమ్మా, వద్దు అంటున్నారంటే అతన్ని మీరు ఒకసారి అబ్జర్వేషన్లో పెట్టండి. అంటే మీ డిటెక్టివ్ లాగా ఎవరినైనా మీ వాళ్ళని అతన్ని ఫాలో చేయమనండి. మేబీ ఇందులో ఆయన అంత వద్దు అంటున్నారంటే ఈ మే హ్యావ్ అనదర్ రిలేషన్. అంటే చెప్పడం ఇక్కడ కూర్చొని చెప్పడం అని కాదమ్మా, ఆ అమ్మాయిని మీరు అంత కాళ్ళ మీద 50 మంది ముందు కాళ్ళ మీద పడ్డా వద్దు అన్నాడంటే ఆ వ్యక్తి గుణం ఎలాంటిది అసలు ఏంటి అనేది చూడండి. మరి అంత ఇప్పుడు మేడం చెప్పినట్టు మీరు అలా అతను దగ్గర పంపిస్తే రేపు పొద్దున్న అమ్మాయి బాగుంటుందని కూడా డెఫినెట్లీ లేదు. 100% ఇప్పుడు కొడితే వీళ్ళు గొడవ చేశారని కాళ్ళ మీద పడేసి తీసుకెళ్లిన తర్వాత మళ్ళా కొడితే ఏం చేస్తారు? అంతేనండి. దాన్ని ఒకసారి మీరు అందరు మళ్ళీ పెద్దవాళ్ళని కూర్చొని ఒకసారి అమ్మాయికి ఏం కావాలనుకుంటుంది తన్ని అది అడగండి. రైట్, మీరు ఇప్పుడు మనం మీరు వదిన కాబట్టి మీకు ఆ పెయిన్తో పాపం మీరు అడుగుతున్నారమ్మా, కరెక్టే. కానీ అసలు అమ్మాయికి ఏం కావాలనేది అడగండి. మీరు అడిగి తాను డిసిషన్ మీద అప్పుడు అమ్మాయికి ఏం కావాలనేది పరువు మీద వీటి మీద ఆధారపడకుండా నిజంగా అమ్మాయి జీవితానికి ఏం కావాలి అనేది, రెండో పెళ్లిలో సమస్యలు ఉంటాయని భావించి లేదా ఊహించి ఈ సమస్యలను కంటిన్యూ చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు మీరు. కాబట్టి అమ్మాయి జీవితం సౌకర్యంగా ఉండాలి లేదా సురక్షితంగా ఉండాలి. మనకి ఇప్పటివరకు తెలిసిన వాళ్ళు వైలెన్స్ ఉన్న ఫ్యామిలీస్లో మీరు ఎన్నిసార్లు పంపించినా అది పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. ఒకసారి వైలెన్స్తో అమ్మాయి వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్తే వైలెన్స్ పెరుగుతుంది, మళ్ళీ వెళ్తే మళ్ళీ పెరుగుతుంది. మీరు ఎన్నిసార్లు కాళ్ళ మీద పడేస్తే అన్నిసార్లు ఆ వైలెన్స్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అతను తప్పు చేశాడని అతను కొట్టలే, మీరే అతను కొట్టిన దెబ్బలకి వెనక్కు కాలు విరిగితే వెనక్కి వచ్చాను, చేయి విరిగితే వెనక్కి వచ్చాను, తలబగిలితే వెనక్కి వచ్చాను, అది నా తప్పు అని ఒప్పుకుంటున్నారు కాబట్టి ఆ తప్పు అతను మళ్ళీ మళ్ళీ చేస్తాడు. అదొక్కటి ఆలోచించండి మీరు. ఫైనల్గా ఈ అమ్మాయిని ఒక హింసల కొలిమిలోకి పంపించడమా, ఈ అమ్మాయికి సురక్షితమైన జీవితం ఇవ్వటమా? ఇదంటే బాధ పెట్టేవాడు కావద్దు కానీ భరించేవాడు ఉండాలి. రైట్, కానీ ఇంత బాధ పెడుతున్నాడంటే మీరు కూడా అమ్మాయిని పంపించడం సేఫ్ కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వాణిశ్రీ గారు. ఇది వాటి హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇన్ 2:30. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఇమెయిల్ ఐడి వనిత హెల్ప్ లైన్ @gmail.com కు మెయిల్ చేయగలరు.